टू स्टेप वेरिफिकेशन फॉर यूट्यूब मन वीडियो ना फस्ट मन टू स्टेप वेरिफिकेशन मन यूट्यूब अकाउंट ईवेन हैक एवरू चयर मन ईवेन फ्रेंड जीमेल अकाउंट सैन इन असल कू स्टेप वेरिफिकेशन एलाये ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను టూ స్టెప్ వెరిఫికేషన్ చేసినట్లయితే ఎవరైనా మీ అకౌంట్ లోకి సైన్ ఇన్ కావాలంటే మనకైతే ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది. మన మెసేజ్ కాదు, మనం కాపీ చేసి కింద చేసి ఓకే నొక్కినట్లయితేనే మీ జీమెయిల్ అకౌంట్ లోకి ఎవరైనా అయితే ఎంటర్ అయ్యే విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం అయితే క్రోమ్ లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే లేఅవుట్ ఉంటుంది. మనం ఫస్ట్ యూట్యూబ్ సెలెక్ట్ చేయాలి. డెస్క్ టాప్ సైట్ అయితే మనం ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేస్తేనే మనం టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయగలం. తర్వాత మనమైతే ఇక్కడ పైన మనకైతే ఛానల్ లోగో అయితే అపియర్ అవుతుంది. మీ కూడా మీ ఛానల్ లోగో, ఇప్పుడు నాకైతే నా ఛానల్ లోగో అయితే అపియర్ అవుంది కదా. ఇలాగైతే అపియర్ అయ్యింది. నేనైతే ఇప్పుడు కింద సెట్టింగ్స్ అనే బటన్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసాను. చేసిన తర్వాత నాకు ఇక్కడ కనిపిస్తుంది వై వాట్ చేంజ్ యువర్ గూగుల్ సెట్టింగ్స్ అని. దాని మీద మనం ప్రెస్ చేసేసి పైన నుంచి ఫోర్త్ ఆప్షన్ సెక్యూరిటీ అనేది దాని మీద మనం ప్రెస్ చేసినట్లయితే చేసినట్లయితే ఇక్కడ మనకు నా జీమెయిల్ కి అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆఫ్ లో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు దాన్ని ఆన్ చేయాలంటే దాని మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇప్పుడు నాకైతే నా జీమెయిల్ అకౌంట్ కి ఏ మొబైల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తుంది. మనం ఫస్ట్ అయితే పాస్వర్డ్ అయితే ప్రెస్ చేయాలి. చేసేద్దాం. ఓకే, నేను పాస్వర్డ్ అయితే ప్రెస్ అయితే చేశాను, అది తప్పు పడింది. ఓకే, పాస్వర్డ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు మీ జీమెయిల్ అకౌంట్ ఎన్ని ఫోన్స్ కి అయితే కనెక్ట్ అయిందో అయితే చూపిస్తుంది. నాకు చూపిస్తుంది కదా S9, S8, 6A, Redmi అని. అలాగే మనం ట్రై ఇట్ నౌ అనే దాని మీద మనం ప్రెస్ చేసినట్లయితే ఓకే సైన్ ఇన్ అప్రూవ్డ్ వచ్చేసింది. సైన్ ఇన్ మన మొబైల్ మనమైతే ఇక్కడ ఒక నెంబర్ అయితే ప్రెస్ చేయాలి. అది మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఓకే, ఫోన్ కాల్ టెక్స్ట్ మెసేజ్ అయితే అని మనకు అడుగుతుంది. మనకు నాకైతే ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ కాబట్టి నేను సెండ్ అని అయితే ప్రెస్ చేశాను. మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసినట్లయితేనే మనకైతే టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నాకైతే వచ్చేసింది. నేనైతే ప్రెస్ చేస్తున్నాను 6092111 వచ్చేసి నా ఓటీపీ నేనైతే ప్రెస్ చేశాను. ఓకే, నేనైతే ఇప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ అనే బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే టర్న్ ఆన్ అనేది అయిపోయింది. చూసారు కదా నా టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే వచ్చేసింది. తర్వాత మనకైతే మన మెయిల్ కి అయితే మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం ఇప్పుడు మెయిల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా టూ స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ అని అయితే నాకైతే పడింది కదా. అలాగా మీకు కూడా టూ స్టెప్ వెరిఫికేషన్ అని చేసుకోండి. ఇది ఖచ్చితంగా మనకైతే ఇది చాలా అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఇది చేస్తే మీ యూట్యూబ్ అకౌంట్ చాలా సేఫ్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేసుకోండి. మీ యూట్యూబ్ అకౌంట్ అనే కాదు, మీ జీమెయిల్ ఇవన్నీ చాలా సేఫ్గా అయితే ఉంటాయి. ప్రతి మనం టూ స్టెప్ వెరిఫికేషన్ వాట్సాప్ ఈవెన్ వాట్సాప్లో చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్. మీకు ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే I'm gonna go get some more.